ఢిల్లీ ఎంతో చారిత్రాత్మక వైశిష్ట్యత కలిగిన నగరం. ఢిల్లీ చారిత్రాత్మక వైశిష్ట్యత కలిగిన ఈ నగరం 1956 నవంబర్ 1 యూనియన్ టెరిటరీగా ఏర్పడింది. భారతదేశ రాజధానిగా న్యూఢిల్లీ ఉండగా ఢిల్లీ కంటోన్మెంట్ 3 విభాగాలుగా విభజించబడ్డాయి. ఢిల్లీ కంటోన్మెంట్ కేంద్రపాలిత విభాగం. భారతదేశంలో 13వ అతిపెద్ద నగరంగా ఉన్న ఢిల్లీకి గంగా, యమున, అరావళి మరియు వింధ్యా పర్వతాలు ఇరుపక్కలా ఉన్నాయి. చారిత్రాత్మకంగా 7 గొప్ప సామ్రాజ్యాలకి రాజధానిగా ఉండింది ఢిల్లీ. విద్య, వాణిజ్య, వ్యాపార రంగాల్లో అత్యుత్తమ స్థానం దక్కింది. భౌగోళికంగా ఈ నగరం అన్నిటికీ వీలుగా ఉండడం వలన ఒకప్పుడు ఇంద్రప్రస్థపురంగా పిలిచే ఢిల్లీ ఎన్నో నాగరికతలకు ఆలవాలమైంది. ఆప్ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ, లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ సక్సేనా ఉన్న ఢిల్లీ ప్రదేశంలో 3,38,00,000 జనాభాతో ఉన్న ఢిల్లీ దేశంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ఒక నగరంగా ఉంది. 81.68% హిందువులు, 12.86% మంది ముస్లింలతో 11 జిల్లాలు, 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పార్టీలు. 296.6 బిలియన్ల US డాలర్స్తో దేశంలోనే 2వ ధనిక నగరంగా జీడిపి నమోదు చేసుకుంది ఢిల్లీ. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ఫార్మా, టూరిజం వంటి పరిశ్రమలతో ఢిల్లీ అత్యధిక జీడిపిని నమోదు చేయగలిగింది. ముగలై పంజాబీ వంటకాలతోటి చారిత్రాత్మక ప్రదేశాలు కలిగి ఢిల్లీ పరిసర ప్రాంతాలు మంచి పర్యటక స్థలంగా కూడా అభివృద్ధి చెందాయి. దేశంలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక దేవాలయాలు, సరోజినీ మార్కెట్, కెనోట్ ప్లేస్, కరోల్ బాగ్, నోయిడా వంటి షాపింగ్ ప్లేసెస్తో ఢిల్లీ భారతదేశం నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యటకుల్ని ఆకర్షిస్తోంది. భారతదేశ రాజధానిగానే కాకుండా ఎంతో విశేషమైన నగరంగా కూడా ఢిల్లీ గుర్తింపబడినప్పటికీ ఇక్కడ గాలి కాలుష్యం అత్యధికంగా ఉండడం ఎంతో శోచనీయం. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఈ నగరంలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీపావళి, ఛట్ పండుగలు కూడా అంతే అత్యుత్సాహంతో ప్రజలు జరుపుకుంటారు. భారతదేశం ఉపయోగించే ఎంబ్లమే ఢిల్లీ రాష్ట్రానికి కూడా చిహ్నం. ఢిల్లీ ప్రదేశంలోని ప్రజలు దేశ రాజధానిలో నివసిస్తున్నందుకు ఎంతో సంతోషపడతారు.